హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున రెండు పథకాలనైతే అమలు చేస్తున్నారండి. ఈ యొక్క రెండు పథకాల ద్వారా అర్హత కలిగిన వారందరికీ కూడా డబ్బులు అయితే వేస్తున్నారు. సో ఈ యొక్క పథకాలకు సంబంధించి ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట సింబల్ని ఆల్ నోటిఫికేషన్స్ పైన క్లిక్ చేసుకోండి. వీడియోని వచ్చిన లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళందరికి కూడా వైఎస్ఆర్ రైతు భరోసా అనే పథకం ద్వారా 13,500 రూపాయలని సంవత్సరానికి విడతల వారీగా నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తుంది. ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో భాగంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం 7,500 రూపాయలు, కేంద్ర ప్రభుత్వం 6,000 రూపాయలు మొత్తం మీద రెండు కలుపుకొని వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద 13,500 రూపాయలని సంవత్సరానికైతే వేస్తారండి. అందులో భాగంగానే ఈ రోజున మన యొక్క ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి డబ్బులనైతే విడుదల చేశారన్నమాట. సో మూడో విడతకు సంబంధించినటువంటి డబ్బులను, సో దానికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని ఇప్పుడు మీరు ఇక్కడ క్లారిటీగా స్క్రీన్ పైన కూడా చూడొచ్చు. అకౌంట్లలో డబ్బులు జమ అనే హెడ్లైన్తో మనకు అప్డేట్ అయితే ఈ రోజున రావడం జరిగిందండి. వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ మూడో విడత నిధులను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. రైతన్నల ఖాతాల్లో నగదును ప్రభుత్వం జమ చేయగా 50.58 లక్షల మంది రైతులకు 1,036 కోట్లు అందనున్నాయి. ఈ పథకం కింద ఏటా 13,500 రూపాయలను మూడు విడతల్లో రైతుల అకౌంట్లలో జమ చేస్తున్న ప్రభుత్వం మే నెలలో 7,500, అక్టోబర్లో 4,000, జనవరిలో 2,000 రూపాయల చొప్పున ఇస్తూ ఉంది. నిధులు విడుదల చేసిన అనంతరం జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. సో ఈ విధంగా మనకు అప్డేట్ అయితే వచ్చింది. మొత్తం మీద మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం వైఎస్ఆర్ రైతు భరోసా పథకానికి సంబంధించి ఈరోజు ఎవరైతే కౌలు రైతులు ఉంటారో వాళ్ళందరికీ కూడా 13,500 రూపాయలని మొత్తం మీద వాళ్ళకైతే జమ చేసిందండి. అలాగే పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన పదో విడత డబ్బులను కూడా మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పథకంలో భాగంగా మిగిలినటువంటి మనకు 2,000 రూపాయలను కూడా ఇదిగో చూడండి ఇక్కడ మీరు క్లారిటీగా జనవరిలో 2,000 ఇస్తుంది. సో ఈ రోజున మనకు ఈ 2,000 రూపాయలను కూడా అయితే జమ అయితే చేశారన్నమాట. సో ఎవరైతే రైతులు ఉంటారో వాళ్ళకు మాత్రమే ఈ వైఎస్ఆర్ రైతు భరోసా పథకం కింద డబ్బులు అయితే రావడం జరుగుతుంది. సో కౌలు రైతులైనా కావచ్చు, సొంత భూమి కలిగిన వారైనా కావచ్చు, కౌలు రైతులకి కేంద్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే ఇవ్వదు, కానీ మన యొక్క ఏపీ రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం ఫుల్ అమౌంట్ తీస్తుందండి. సో ఫ్రెండ్స్, ఈ యొక్క అప్డేట్ అనేది మీకు తెలియజేయడం కోసం వీడియో అయితే చేయడం జరిగింది. రైతులకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.